దండాలండి అయ్యా. ఏ ఊరు? సీతానగరం అండి. పెద్ద చెరువు గండిపడి పాలెంపాలెం కొట్టుకుపోయిందంటండి. ఓహో, ఆ ఊరికి సరిపడగా ధాన్యం తోలించి 10,000 ఇచ్చి పంపించారు. మా అత్తయ్య నుండి వచ్చానండి అయ్యా. ధర్మసత్రం పెట్టి అన్నదానం చేస్తున్నారండి. ఆహా, 200 బస్తాలు పంపించారు. అలాగేనండి, ఉంటానండి. పేరవాసం నుండి వచ్చానండి అయ్యా. అనాథాశ్రమం పెట్టి 400 పిల్లల దాకా పోషిస్తున్నారండి. శభాష్, 1,000 బస్తాలు పంపించండి. 1,000? మహారాజు సల్లంగా ఉండాలి. కాసేపు వాళ్ళు. అలాగేనండి. రే పెదరాయుడు. నాన్నగారు, నా తోడ పుట్టింది వస్తుందిరా, కూర్చోడానికి మంచం వేయించు. రామ్మా రా. ఎందుకమ్మా ఈ ఎండలో పడి పొలం దాకా వచ్చావు? ఇంటికి వచ్చి ఉండొచ్చు కదా. అది చెప్పమ్మా. రేపు పంచాయతీ తెలుసమ్మా. అక్కడ దోషిగా నిలబడిపోయేవాడు నా కొడుకు. అది కూడా తెలుసమ్మా. అన్నయ్య, నువ్వు నన్ను జమీందారుల కుటుంబంలో ఇచ్చావు. రేపు నువ్వివ్వబోయే తీర్పు మీద ఆ వంశం పరువు మర్యాదలు ఆధారపడి ఉన్నాయి. ఏదో చిన్నతనం వల్ల తెలియక నా కొడుకు పొరపాటే చేశాడు. నువ్వు పెద్ద మనసు పెట్టి వాడిని క్షమిస్తే. పెదరాయుడు, మన ఇనపెట్లో మీ అమ్మది 500 బంగారం ఉంది. దాన్ని నా తోడబుట్టిన దానికి ఇచ్చే. చూడమ్మా, రామాపురంలో నాకు 700 కొబ్బరి తోటుంది. అది నీకు రాసిస్తాను. అలాగే కోదాడ పక్కనున్న 200 సాగు భూమి కూడా నీ పేరులో రాస్తాను. నువ్వు కావాలంటే నాకున్న యావదాస్తిని నీకు ధారాదత్తం చేస్తాను. అంతేకాని మేము తరతరాలుగా నమ్ముకున్న నీతిని న్యాయాన్ని ఎవరి కోసం వదలను. అది కాదండి. పెదరాయుడు, నా కోడలు సాక్షాత్ లక్ష్మీదేవిరా. నువ్వు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓ చెంబుడు మంచినీళ్ళు ఆవిడ చేత్తో తాగి వెళ్ళు. శుభం జరుగుతుంది. అలాగే నాన్నగారు. ఆచార్య గారు, అయ్యా పంచాయతీకి టైం అయింది, ఇంకా ఇక్కడే ఉన్నారంటి? బయలుదేరండి. అలాగేనండి. వస్తానమ్మా. రా పెదరాయుడు. వాళ్ళు జాగ్రత్త అమ్మా. మీరు వెళ్ళరండి మావయ్య గారు, బిడ్డలు నేను జాగ్రత్తగా చూసుకుంటాను. శభాష్, చాలా సంతోషం అమ్మా. మరుదుల్ని చూసుకుంటాను అనకుండా బిడ్డల్ని చూసుకుంటానన్నావే నాకు చాలమ్మా. పెదరాయుడు పోనీ. బండాపు, ఇంటి మీదగా వెళ్తూ ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతావే. లోపలికి వచ్చి కాసిన మజ్జిగ తాగిళ్ళు. తీర్పు చెప్పబోయే ముందు నేరం మోపబడిన వాళ్ళ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడను. నేరం రుజువు కాని పక్షంలో తీర్పు చెప్పిన తర్వాత వచ్చి నా చెల్లెలి చేతి వంట కడుపు నిండా తిని వెళ్తాను. బావా, నువ్వెవరి మీద అయితే తీర్పు ఇవ్వబోతున్నావో వాడు నీ చెల్లెలి కొడుకు మాత్రమే కాదు. రావు బాబు రంగారావు గారి మనవడన్న సంగతి కూడా గుర్తుంచుకుంటే అందరికీ మంచిది. రైడు పోనీ. మొదలు పెట్టండి.
రే, జరిగింది ఏంటో అయ్యగారికి వివరంగా చెప్పుకోండి. మేం జమీందారు గారి దగ్గర కూలి చేసుకునేటోళ్ళం, వాళ్ళు పోసిన గంజతో కడుపు నింపుకునేటోళ్ళం, వాళ్ళని కన్నెత్తి కూడా చూడలేని కొలవలో పుట్టినోళ్ళం. అటువంటి కొలవలో పుట్టిన నా బిడ్డని ఈ జమీందారు గారు అబ్బాయి పాడు చేశాడయ్యా. దాని జీవితం నాశనం చేసేసాడు. ధర్మ ప్రభులు, దానికి న్యాయం మీరే చెయ్యాలి బాబయ్య. నువ్వు ఆ పిల్లకి తండ్రివి, నీ మాటలేలా నమ్మడం? వేరే సాక్షులు ఎవరైనా ఉన్నారా? నేనున్నాను బాబాయ్. నువ్వు ఆ పిల్లకి ఏమవుతావు? మేనమామనండి. నీ సాక్ష్యం చెల్లదు. నేను కల్లారా చూశానయ్యా. నువ్వు ఆ పిల్లకి చుట్టానివేనా? మాది బాగా దూరం సుట్టరికం, పిన్ని వరుస. దూరమైనా దగ్గరైనా బంధుత్వం బంధుత్వమే. నీ సాక్ష్యం కూడా చెల్లదు. వీళ్లతో ఏ రకమైన చుట్టరికం లేని వాళ్ళు, జరిగిన అన్యాయాన్ని కళ్ళారా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి సాక్ష్యం చెప్పచ్చు. మీరెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మనమందరం భయపడాల్సింది ఆ భగవంతుడికి, మన మనస్సాక్షికి. చెప్పండి. ఏం చూసావు నాన్న? మామ, ఈ అక్కని భుజం పైన వేసుకొని తీసుకెళ్ళాడు. అక్కేమో నన్ను కాపాడాన్ని కాపాడాన్ని అది అరిచింది. నేను వాళ్ళ వెనుకలో పరిగెత్తాడు. గాజుల గుర్తు మీద ఉన్న పాత బంగ్లాలోకి అక్క తీసుకెళ్లి తలపేశాడు. లోపల నుంచి అక్క ఏడుపులు కేకలు వినిపించాయి. అదే తాతి అని నేను చూసింది. ఏరా నీతి లేని కుక్క, మన కింద పనిచేసే వాళ్ళకి తిండి బట్ట ఇచ్చి అండగా నిలబడి ఆశ్రయం ఇవ్వడం యజమానిగా మన ధర్మం. అలాంటిది నిన్నే నమ్ముకుని నీ పంచన పడున్న వాళ్ళ పడకనే పంచుకున్నావంటే మృగానికి నీకు తేడా లేదు. అయ్యా, గుళ్ళోకి వెళ్ళి అమ్మవారి పసుపు తాడు పట్రా. అట్టగరయ్యా. ఇదిగో అమ్మాయి, ఇలా రా. ఏ చేతులతో అయితే ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావో అదే చేతులతో ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టి కొత్త జీవితాన్ని ఇవ్వు. ఇదే ఈ పాపారాయుడు తీర్పు. పాపారాయుడు, నీ తీర్పు మార్చు. అయినా ఇలాంటి అలగాజనంతో ఆడుకోవటం మాలాంటి జమీందారులకు మామూలే. నేను నీ చెల్లెలు భర్తని, వీడు మాకు పుట్టిన బిడ్డ. కాస్త ముందు వెనక ఆలోచించి తీర్పు ఇవ్వడం నేర్చుకో. ఆపరా, 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 ఆపరా. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీర్పుకి ఎదురు చెప్తావా? ప్రాణాలు తీస్తాను. బంధాలు బంధుత్వాలు కాదు నా కావలసింది. నాకు కావలసింది నీతి, న్యాయం, ధర్మం. పుట్టిన పుట్టుకు కాదు నా ముఖ్యం. నాకు ముఖ్యం జరిగిన అన్యాయం, జరగాల్సిన న్యాయం. తీరా తాళి కట్టరా వెళ్ళి. అప్పుడు ఇంట్లో నీకే లోటు జరిగినా ఈ పాపారాయుడున్నాడన్న సంగతి మర్చిపోకు. పాపారాయుడు గారికి, పాపారాయుడు గారికి, పాపారాయుడు గారికి. నా చెల్లెలి పసుపు కుంకాలు తుడిచేయద్దు.
ఎవరు వాణ్ణి తాకటానికి వీల్లేదు. చేసిన తప్పుకు వాడు శిక్ష అనుభవించే తీరాలి. ఈ రోజు నుంచి వాణ్ణి వాడి కుటుంబాన్ని 18 ఏళ్ల పాటు ఈ ఊరు నుండి వెళ్ళేస్తున్నాను. వాళ్ళతో ఎవరు మాట్లాడకూడదు. వాళ్ళింటి మంచి చెడ్లకు ఎవరు వెళ్ళకూడదు. ఆఖరికి వాళ్ళింట్లో పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోకూడదు. దీన్ని ఎవరు అతిక్రమించినా వాళ్ళకు కూడా ఇదే శిక్ష వర్తిస్తుంది. ఇదే ఈ పాపారాయుడు తీర్పు. పెదరాయుడు, నా బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. తీర్పు చెప్పేవాడి దృష్టిలో అందరూ ఒక్కటే. న్యాయం మన ఊపిరి, ధర్మం మన ప్రాణం. ఎప్పుడైతే మనం తప్పుడు తీర్పిచ్చామో ఆ క్షణమే మనం చచ్చిపోయినట్టు లెక్క. గుర్తుంచుకో. మీరు ఇలా నవ్వుతూ మాట్లాడొద్దు, ఫ్లాష్ బ్యాక్ వద్దు, ఇంకేదైనా సరదాగా మాట్లాడు. చేరుకొనుకుంటాను. ఓ 100 రూపాయలు ఇవ్వరు? ఈ మధ్యన కుడి చెవి వినిపించి చావడం లేదు. చేరుకొనుకుంటాను. ఓ 200 ఇస్తారా? 100 పెంచావా? ఏమైనా జ్వాల గారు, ఈ కేసులో నేను చాలా బలంగా చేదు పెట్టాలని. ఆజేబీ కత్తిరిస్తావురా, గుండు సూదిసే పెదవా. వాడు నా కొడుకు ఆదినారాయణ గారు, సైజ్ చూశారు కదా. అంచేత మేము ఐస్ క్రీములు అమ్మడం కంటే స్వయంగా తయారు చేసుకుని మేమే మింగేస్తుంటాం అన్నమాట. చచ్చిపోయారు. పాపం కమ్మలు కొరత కోసం పోట్లాడి డబ్బులు తిని చచ్చిపోయాడు.